నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గంలోని బోగులు మండలంలో మూడు గ్రామాలను కార్పొరేట్ సంస్థల ద్వారా మౌలిక సదుపాయాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ నాసిరెడ్డి తెలిపారు. మండల ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో వెనుకబడిన గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన ప్రణాళికపై చర్చించామన్నారు. ఇటీవలే జిల్లా కలెక్టర్ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునివ్వడంతో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలో జువ్వలదిన్నె, ఎస్వీపాలెం, ఏబి కండ్రిగ బిట్రగుంట గ్రామ పంచాయతీలను ఇందుకోసం ఎంపిక చేయడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీలలో విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, త్రాగునీరు, వివిధ శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ యొక్క ఆధ్వర్యంలో మీరు మీటింగ్ పెట్టుకొని గురువారం నాటికి మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సంబంధించి మొత్తం 40 మండలాల్లో మోడల్ విలేజెస్ ఆదర్శ గ్రామాలు దగ్గర చెప్తారని చెప్పేసి అని నిర్ణయించిన ప్రకారంగా కోగర్ మండలం 4 గ్రామాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ మనం 22 డిపార్ట్మెంట్స్ సంబంధించి మొత్తం అంటే 22 యాక్టివిటీస్ మనం గ్రామాల్లో ఏవైతే చేయాల్సి ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి సంబంధిత డిపార్ట్మెంట్స్ వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు మీటింగ్ పిలిపించుకొని ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ వారు ఏమేమి పని చేయాలి మనం ఆదర్శ గ్రామాలకు ఉన్నప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారిగా అందరూ గమనిస్తూ చేయాల్సిన వస్తుంది. అన్నీ కూడాను ఒకరికొకరు కలిసి ఏ విధంగా చేసుకోవాలి అనే ఆశయానికి ప్రిపేర్ చేసుకుని జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్పెసిఫిక్గా కలెక్టర్ గారు చెప్పేదానికి ఏంటంటే గ్రామాల లిటరసీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. లిటరసీ చూస్తే కనుక చాలా చోట్ల ఇప్పటికీ కూడా ఇంకా కూడా అంటే ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఆపరేట్ చేసుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ వాళ్ళు కమ్యూనికేషన్ చేయడం జరుగుతూ ఉంది. దీని మీద కొంచెం ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు రైటింగ్ స్కిల్స్ నేర్పించాల్సిందిగా మాకు వచ్చేది చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ ఉపాధి సిబ్బంది ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఉపాధి కౌంటర్కి ఎవరైతే వస్తున్నారో పూర్వలు వారందరూ కూడా అంటే చాలామంది మన దగ్గర లిటరసీ పర్సంటేజ్ చూపించడం చాలా ఎక్కువ చూస్తున్నారు. కానీ ఉపాధి కూలీలు సంగతి పెట్టే మాస్టర్లో మాత్రం తమ్ముడి ఇంప్రెషన్ ఉంటా ఉంది. వారందరికీ కూడా ఖచ్చితంగా లిటరసీ స్కిల్స్ పెంచాలని చెప్పేసి అని ముఖ్యంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఐసీఏ సెంటర్స్లో ఫుడ్ సప్లై జరుగుతున్న విధానం కావచ్చు. అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్ యాక్టివ్ మదర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి నెల వాడికి రావాల్సిన ఫుడ్ సప్లై జరుగుతూ ఉందా లేదా, అదేవిధంగా వాళ్ళని టైఅప్ చేసి 104 వెహికల్కి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్యాగింగ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని సకాలంలో వాళ్ళు హాస్పిటల్ నిర్వహించడం లాగా చేయడం జరుగుతుందని చెప్పేసి ఇదొకటి ఇంపార్టెంట్గా చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కడా కూడా అంటే క్లినిక్స్ కానీ సబ్సెంటర్స్లో కానీ మనకి అదేవిధంగా గ్రామ స్థాయిలో హెల్త్ క్లినిక్స్ కూడా ఏర్పాటు చేసి మనకి సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వాటికి కూడా అంటే ఏ గ్రామంలో ఉన్న సిబ్బంది ఆ గ్రామంలో ఉన్న విలేజ్లో ఉన్న అందరికీ కూడా అక్కడ వచ్చి చూపించుకోవాలంటే ప్రైమరీ అంతా కూడా వాళ్ళు అక్కడే ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు